వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. భారతదేశ ఎన్నికల కురుక్షేత్రంలో రేపే చివరి ఘట్టమని చెప్పాలి, ఎందుకంటే రేపే మే 23వ తేదీ. భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి అవ్వబోతున్నారో, వివిధ రాష్ట్రాలకు ఎవరు సీఎంలుగా ఉండబోతున్నారో అనేది డిసైడ్ అయ్యేది రేపే కనుక. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి కావటంతో దేశవ్యాప్తంగా రేపే కౌంటింగ్ జరగనుంది. మొత్తం మీడియా కూడా ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకుని మినిట్ టు మినిట్ ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనుంది. కాగా అనేక రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే తమ గెలుపు గురించి ధీమాగా ఉన్నారు. సర్వేలను నమ్మి కొందరైతే జాతకాలు బట్టి విజయం తమదేనని చెప్పేవారు మరికొందరు. ఇక ఫలితాలకు ముందే అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు తమ క్యాడర్ ని సమాయత్తం చేసుకున్నారు. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా సీఎం చంద్రబాబు కూడా ఏపీలో ఈసారి కూడా ప్రజలు తమకే పట్టం కట్టారని ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పడం తెలిసిందే. కాగా జగన్ కూడా ఈసారి వైసీపీదే హవా అని చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కి ఫలితాల ముందే ఒక అదిరిపోయే గిఫ్ట్ వచ్చిందట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? ఆ గిఫ్ట్ లండన్ నుంచి వచ్చింది. లండన్ లో ఉన్నత చదువులు చదువుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్షారెడ్డి ఒక గిఫ్ట్ ని జగన్మోహన్ రెడ్డికి పంపించిందట. ఇంతకీ తండ్రికి పంపిన గిఫ్ట్ ఏంటనేదే కదా మీ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికంటే జగన్ కు ప్రజలలో మంచి పాజిటివ్ ఫాలోయింగ్ ఉంది. ప్రాంతీయ పార్టీలలో జగన్ కు 2వ ర్యాంక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కూతురు చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా తన కూతుర్ని ఎంతో ఇష్టంగా చూస్తారు. ఉన్నత చదువుల కోసం తన కూతుర్ని లండన్ లో జాయిన్ చేసి ఇక సమయం చిక్కినప్పుడల్లా లండన్ వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికల తర్వాత కూడా ఆయన లండన్ వెళ్లి వచ్చారు. కాగా మొన్న ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా మటుకు వైసీపీకి అనుగుణంగా రావటంతో తన తండ్రిని ఈసారి విజయం తప్పకుండా వరిస్తుందని ఆయన కూతురు ఆశిస్తోందట. అందుకే తన తండ్రికి బెస్ట్ విషెస్ చెప్తూ ఒక లెటర్ తో పాటు ఆయనకి లండన్ నుంచి ఒక బొకే కూడా పంపించిందట ఆయన కూతురు. అందరికంటే ముందు నేనే నీకు విషెస్ చెప్తున్నానంటూ ఆమె ఆ లేఖలో పేర్కొందట. ఈ విజయం నీది, నీ వెనక ఉన్న అందరిది డాడీ అంటూ ఆ లేఖలో రాసిందట. కాగా ఈ లేఖ గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన విజయాన్ని ముందే గ్రహించిన తన కూతురు చేసిన ఈ పనికి జగన్ తో పాటు కుటుంబం అంతా ఈ ఆనందాన్ని పంచుకున్నారట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.